నేత డి శ్రీనివాస్ రాజకీయం అయోమయ పరిస్థితికి చేరింది. నిన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న డిఎస్ నేడు రాజీనామా ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు లేఖ రాశారు. తన కుమారుడు సంజయ్ పార్టీలో చేరుతున్న సందర్భంగా గాంధీ భవన్ కు వచ్చానని, తనకు కూడా కాంగ్రెస్ కండువ కప్పారని లేఖలో పేర్కొన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాడినేనని, తన వయస్సు ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని వెల్లడించారు. తాను కాంగ్రెస్ లో చేరనని మీరు భావిస్తే తన రాజీనామాను ఆమోదించాలని ఖార్గేకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ రాజీనామా వెనుక కుటుంబ అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తుంది. బీజేపీ ఎంపీ అరవింద్ ఒత్తిడి వల్లే డిఎస్ పార్టీ చేరికపై వెనకకి తగ్గినట్టు పెద్ద కుమారుడు సంజయ్ ఆరోపిస్తున్నారు.